మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. గోల్కొండ నుంచి స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా ఆ నియోజకవర్గం పైన అమాత్యులు ఎందుకు కన్నేశారు? ఆ నియోజకవర్గం మీద ఎమ్మెల్యేల బలహీనతల మీదే ముఖ్యమంత్రి ఎందుకు దృష్టి కేంద్రీకరించారు? ఆ నియోజకవర్గంలో ప్రజానీకానికి ఎందుకు తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు? స్థానికేతరుడికి సీటు కేటాయించి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించాలని ఎందుకు పట్టుదలగా ఉన్నారు? 100 కోట్ల రూపాయలను ఆ ఒక్క నియోజకవర్గానికి కేటాయించి అక్కడ ఎమ్మెల్యేలని తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎందుకు పంతం పట్టారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఎందుకంత పట్టుదల? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి పొజిషన్ ఏమిటి? కొడంగల్లో రేవంత్ రెడ్డి మీద గురునాథ రెడ్డి వారసులను బరిలోకి దింపితే ఎలా ఉంటుంది? అలా కాకుండా స్థానికేతరుని రంగంలోకి దింపితే పరిస్థితి ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డిని బలహీనపరిచే అంశాలు ఏమిటి? ఇవన్నీ అధికార పార్టీ నాయకులు తమలో తాము వేసుకుంటున్నట్లు ప్రశ్నలని సమాచారం. రేవంత్ రెడ్డి పొజిషన్లో ఏమిటో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించుకున్న సర్వేలోని ప్రశ్నల జాబితా ఇది. దీనితో పాటు ఇంకా చాలా అంశాలపై సర్వేలో సమాచారం సేకరించినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డిని ఓడించే అవకాశాలు ఎంతమేర ఉన్నాయి? నియోజకవర్గంలో ఆయనకు బలమైన నాయకగణం ఎవరు? ఆయన వద్ద నుంచి ఎవరిని దూరం చేస్తే బాగా బలహీనపడతాడు? లాంటి అంశాలపై ఈ సర్వేతో ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నట్లు తెలిసింది. గత నెలలో ఈ మేరకు ముఖ్యమంత్రి ఓ సర్వే చేయించినట్లు తెలిసింది. ఏ క్షణం ఎన్నికలు వచ్చినా రేవంత్ గెలుపు ఖాయమంటున్న సర్వేలు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమనేది సర్వేలో తేలిన సారాంశంగా విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కనీసం 15 నుంచి 20 వేల మధ్య రేవంత్ రెడ్డికి మెజార్టీ కూడా ఖాయమని సీఎం చేయించుకున్న సర్వేలో స్పష్టమైందంటున్నారు. ఈ సర్వే చూశాక రేవంత్ రెడ్డి ఓటమి కంటే ఆయన మెజార్టీని భారీగా తగ్గించడంపైనే వ్యూహరచన చేయాలని అధికార పక్షం యోచిస్తుందట. ఏం చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చే మెజార్టీ భారీగా తగ్గించవచ్చు అన్నదానిపై లెక్కలు కడుతుందట. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పుడు తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా సమర్పించారు. దీంతో కొడంగల్కు ఉప ఎన్నిక తప్పదని అందరూ భావించారు. అధికార పక్షంతో పాటు రేవంత్ రెడ్డి కూడా అందుకు సిద్ధమయ్యారు. కాగా రేవంత్ రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్కు పంపలేదు. దీంతో ఉప ఎన్నికల అంశం అక్కడితో ఆగిపోయింది. ఆ సందర్భంలోనే కొడంగల్లో ఆపరేషన్ ఆకర్షకు అధికార పక్షం శ్రీకారం చుట్టింది. రేవంత్ రెడ్డి బలం బలహీనతలపై అధికార పార్టీ ఆరా. రంగంలోకి హరీష్ రావు కొడంగల్లో అధికార పార్టీ గెలుపు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసే బాధ్యతలను సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి గట్టిగా మద్దతు ఉంటారనుకున్న చాలామంది నాయకులను నయానో భయానో టీఆర్ఎస్ వలవేసింది. ఈ పరిణామంతో రేవంత్ రెడ్డి పని అయిపోయిందని అంతా భావించారు. రేవంత్ చాలా బలహీన పడిపోయారని, ఎన్నికలంటూ వస్తే ఓటమి ఖాయమని భావించారు. కానీ తాజా సర్వేతో అధికార పక్షానికి మైండ్ బ్లాక్ అయినట్లు తెలుస్తోంది. ఎంతలా ప్రయత్నించినా రేవంత్ రెడ్డిని బలహీనపరచలేకపోవడంపై టీఆర్ఎస్లో ఓ మోస్తారు మేధో మదనమే జరుగుతుందట. దీంతో వచ్చే ఎన్నికల నాటికైనా రేవంత్ రెడ్డి బలాన్ని బాగా తగ్గించాలన్న లెక్కతో
అధికార పక్షం పథక రచన చేస్తుందని చెబుతున్నారు. గురునాథ్ రెడ్డి వారసులను బరిలోకి దింపితే ఇలా ఉంటుందన్న కోణంలో కూడా ఓ దశలో ఆలోచన చేశారట. అయితే అది ఏమాత్రం ఫలితాలు ఇవ్వదన్న విషయం సర్వేలో స్పష్టమైందట. ఇక మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డినే దాదాపుగా టీఆర్ఎస్ తన అభ్యర్థిగా ఖరారు చేసింది. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించాలనేది అధికార పార్టీ లక్ష్యం. కొడంగల్లో తన సోదరుడికి సీటు ఇప్పించుకోవాలన్న కోరికతో ఇక్కడ టీఆర్ఎస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి టార్గెట్ చేశారని చెబుతున్నారు. గురునాథ్ రెడ్డి బలంగా ఉంటే ఎన్నికల నాటికి తన పెత్తనం నడవదన్న ఉద్దేశంతో మహేందర్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పక్షాన తనకు ఎదురు లేకుండా ఉండాలంటే ముందు గురునాథ్ రెడ్డిని రాజకీయంగా బలహీనపరచాలని మహేందర్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే గురునాథ్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెనుక మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఆయనను ఓడించడం లేదా మెజార్టీని బాగా తగ్గించాలన్న కసితో సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారట. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే అధికార పార్టీకి శృంగభంగమే కాకుండా ఉన్న నేతల్లో చిచ్చు రేగే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీకి తెలిసొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ తెలంగాణలో ఆ ఒక్క నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు, అందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో అంశంపై మరో ఫోకస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో.